ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని తిరుచానూరు పాత డంపింగ్ యార్డ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరు పాత డంపింగ్ యార్డ్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే డంపింగ్ యార్డును తిరుచానూరు గ్రామ పంచాయతీ అధికారులు స్వచ్ఛతగా మార్చిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కలెక్టర్ స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి నేటి వరకు స్వచ్ఛత హీ కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించి ప్రజల్లో స్వచ్ఛత కార్యక్రమాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించామన్నారు. గత 30 సంవత్సరాలుగా చైతన్యపురం సమీపంలో డంపింగ్ యార్డ్ అధ్వానంగా మారడంతో పాటు స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో సుమారు 2 కిలోమీటర్ల పాటు అపరిశుభ్రంగా ఉన్న చెత్తను శుభ్రం చేయించినట్లు చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఇళ్ల మధ్య చెత్తను వేసేవారికి జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుశీలాదేవి, డిఎల్పిఓ రూపారాణి, ఎంపీడిఓ రమేష్, ఈఓ పిఆర్డి గిరిధర్ రెడ్డి, తిరుచానూరు ఈఓ శివశంకర్ రాజు, టీడీపీ ముఖ్య నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్, అమిలినేని మధు, డిస్కో శివ, మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిసరాల్లో మనము ఈ స్వచ్ఛత సేవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ మనము నిల్చున్న చోటే సుమారుగా 30 సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి చెత్త ఒక డంప్ యార్డ్ మాదిరి తయారై చాలా వరకు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తూ అదేవిధంగా వెక్టర్ బాండ్ డిజీజెస్, అదేవిధంగా వాటర్ బాండ్ డిజీజెస్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా ఇలా రకరకాల డిజీజెస్, అది కాకుండా చూడటానికే చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఏదైతే మనకి స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో 15 రోజుల నుంచి చేస్తున్నామో దాంట్లో ఏంటంటే లెగసీ వేస్ట్ అంటాం, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తని తీయటానికి కొన్ని గుర్తించాము. అలాంటిది మన తిరుపతి టౌన్ పరిసరాల్లో ఉన్నటువంటి పెద్దది ఈ మనము తిరుచానూరులో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్. ఇది డంప్ యార్డ్ కాదు, కానీ అందరూ దీన్ని వాడుకోవటంతో ఇలా తయారైంది. సో ఈరోజు సుమారుగా 20 రోజులు మన పంచాయతీ సిబ్బంది, మన సఫాయి కర్మచారులు అందరూ కూడా పనిచేసి అంటే మన క్లాప్ మిత్రాలు, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా పనిచేసి డిపిఓ గారి ఆధ్వర్యంలో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని సుమారుగా 2000 టన్ను ఉన్నటువంటి ఈ చెత్తని వాళ్ళు 600 లోడ్స్ ట్రాక్టర్లతో దీన్ని లాస్ట్ 20 డేస్ కష్టపడి తీసున్నారు. అదే ప్లేస్లో మళ్ళీ చెత్త రాకూడదనే ఉద్దేశంతో చెర్రీ బ్లాజమ్ ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్లాంటేషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. కానీ దీంతో మా పని అయిపోయినట్టు మేము భావించము, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పేది ఏమంటే మళ్ళీ వేసే ఆస్కారం ఉందని చెప్పడంతో ఇక్కడ కనుక మళ్ళీ చెత్త వేసినట్టయితే ఖచ్చితంగా చాలా హెవీ ఫైన్స్ ఉంటాయనేది కూడా చుట్టుపక్కల చెప్తుంది. ఎందుకంటే మనము క్లీన్ చేయటము, బాగా పరిశుభ్రాలను మెయింటైన్ చేయడం కేవలం గవర్నమెంట్ ఒక్క బాధ్యత కాదు, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా, ప్రతి ఒక్క ఇక్కడ ఉండే నివసించే వాళ్ళందరి కూడా మీద కూడా వాళ్ళ బాధ్యత ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములై వాళ్ళు చెత్తని పంచాయతీ పరిధిలో అయితే పంచాయతీ, లేదంటే కార్పొరేషన్ పరిధిలో అయితే కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్తారు. ఎక్కడ కూడా ఇలాంటి ప్లేసెస్లో మాత్రం వేయటానికి లేదు, వేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్లు వేయటం జరుగుతుంది. అంటే ఫైన్లతో స్టార్ట్ చేయడం అని మా ఉద్దేశం కాదు, బట్ వాళ్ళలో ఒక బిహేవియర్ చేంజ్ ఒకసారి ప్రయత్నిస్తాము, మళ్ళీ చెప్పడానికి చూస్తాం. ఆ తర్వాతే లాస్ట్ రిసార్ట్ కింద ఫైన్స్ వేయటం జరుగుతుంది. దీన్ని ఫ్యూచర్లో కూడా ఒక మంచి పార్క్ కింద అభివృద్ధి చేయడానికి స్థానిక మన చంద్రగిరి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఎలా చేయాలి, అభివృద్ధి చేయాలనేది కూడా ఆయన సజెషన్స్, ఇన్పుట్స్ కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ఏరియా కింద అభివృద్ధి చేయడానికి కూడా ప్లాన్స్ చేసుకుంటాము.